కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. బంద్లో భాగంగా కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు టీజేఎస్ వామపక్షాల నేతలు ర్యాలీ చేశారు. వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఉరితాడుగా మారుతాయన్నారు. రాష్ట్రంలో సన్నాలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. మూడు వ్యవసాయ బిల్లులు సెప్టెంబర్లో ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా మరి రైతులు పిలుపునిచ్చారు రైతు సంఘాలు. ఆ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు మేమందరం కూడా ఇవాళ సంఘీభావంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా బంద్ను పాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బంద్కు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ తెలంగాణ వ్యాపితంగా కూడా ఇవాళ అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంటు ఇవాళ ఈ డిమాండ్లకు మద్దతు ఇవ్వటం మంచిదే, కానీ ఇవాళ మేము కోరేది ఏంటంటే ఇక్కడ కూడా మీకు రైతుల పట్ల ఒక బాధ్యత ఉంది, మీరు దాన్ని మర్చిపోవద్దని సందర్భంగా గుర్తు చేయదలిచినాం. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన అనేది దేశవ్యాపితంగా ఉన్న అనేక సంఘాలకు స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా భారత బంద్ పిలువబడింది. దాన్ని జయప్రదం చేసేందుకు మరి ఇక్కడ వామపక్షాలు ఇంకా ఇతర సంఘాలు ప్రజా సంఘం అన్నీ కూడా ఈ కోటి నుంచి వెళ్ళి ర్యాలీగా వెళ్ళి ఆర్టీసీ ఎక్స్పోర్ట్ల బహిరంగ సభ జరుగుతుంది. అయితే చట్టాలు పూర్తిగా రైతులనే కాదు 50 మంది ప్రజలకు కూడా గుదిబండనే. ఆదానీ అంబానీ తదితర కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకే ఈ నరేంద్ర మోడీ సర్కార్ కుట్ర చేస్తూ ఉన్నాడు. అందుకని దాన్ని వాపస్లో అని మొత్తం రైతాంగం అంతా గగ్గోలు పెడుతున్నది. ఇవాళ భాషవాయువులు లేకుంటే చలి ఎముకలు కొరికే చలిలో కూడా ఇవాళ వాళ్ళు మరి ధర్నా చేస్తున్నారంటే రైతుల ఎంత తీవ్రమైన ఆవేదన ఉందో, అసలు బతకాలా వద్ద చావరేవు అనే దానికే పోయినారు. అందుకని మేము ఆ రైతు ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతిస్తున్నాం, జయజయలు వరుకుతున్నాం.